రే చంద్ర, అర్జెంట్ గా నన్ను సినీ ప్లానెట్ దగ్గర డ్రాప్ చేయవా? ఏ దిగు దిగు, ఆటోలో వెళ్ళు లేదా బస్సులో వెళ్ళు. యుక్తా కోసం వెయిటింగ్ ఇక్కడ. ఎక్కువైందారా? ఆ రోజు అంత పెద్ద హెల్ప్ చేశాను లవ్ లెటర్ ఇచ్చి, నాకు ఈ మాత్రం హెల్ప్ చేయలేవా? ప్లీజ్. లవ్ లెటరా? నీ ఐరన్ అంతా ఇచ్చావు, నా లవ్ అంతా మటాష్ అయిపోయింది. దిగు దిగు. పిరికి సచ్చినలాగా భయపడుతుంటే పోనీలే కదా, నీ లవ్ లెటర్ ఇచ్చి హెల్ప్ చేస్తే నన్ను ఐరన్ హ్యాండ్ అంటావా? నువ్వు ఇచ్చింది లవ్ లెటరా? నీ లవ్ లెటర్ చూసి అమ్మాయిలు కాదు కదా, కనీసం కుక్కలు కూడా పడవు. ఎలా పడేసుకోవాలో మాకు తెలుసు, నువ్వు పోవే. రే, ఇంకొకసారి హెల్ప్ అడుగుతావు కదా అప్పుడు చెప్తాను రా నీ సంగతి. ఇంకా చచ్చిన కుక్కలు హెల్ప్ అడగను. చచ్చినా నేను కుక్కల దగ్గరికి రాను. పోవే యాదవ, నువ్వు చచ్చినా పోవే పోటీదానా. రే, నన్ను సిలీ ప్లానెట్ దగ్గర డ్రాప్ చేస్తావా? యా కమ్ ఆన్. రే, నీకు విషయం తెలుసా, నేను వెళ్ళేది యుక్తా దగ్గరికే. పదరా, అక్కడికి రారా, నీతో 20-20 మ్యాచ్ ఆడతా. అనవసరంగా దీనికి తెలికేనే. నీకుంది రారా. ఈ దొంగ మోహన్ చేతిలో అనవసరంగా ఇరుక్కున్నాను. ఎలా? స్క్రీన్ 2 టికెట్స్. స్క్రీన్ 2 1 టికెట్. ఓకే సార్. బాస్ బాస్ బాస్, ఆ టికెట్ ఇవ్వ. ఏ, కౌంటర్ ఖాళీగానే ఉంది కదా. బాస్, 500 ఇస్తా ప్లీజ్. ఎంత వాల్యూ ఏంటో? కొన్నిటి విలువ అలాగే పెరుగుతుంది బాస్. గబ్బర్ సింగ్ డ్రెస్ 1000 వేస్తే 50,000 వచ్చాయి. సినిమా గొడ్డలు అమ్మేస్తే 25,000 వచ్చాయి. ఎందుకలా అంటే, ఏం చెప్తాం ప్లీజ్ బాస్. అయితే టికెట్ 1,000 రూపాయలు. 1,000 బాస్. సిచ్యువేషన్ బాస్, సిచ్యువేషన్. ఏమండి ఏమండి, పవన్ కళ్యాణ్ తో ఒక ఫోటో దిగుతానండి. నాతో దిగొచ్చు కదే. నేను అడిగింది 6 అడుగుల బుల్లెట్ని, 3 అడుగుల బుల్లెట్ని కాదు. ఎవరైనా చూస్తారు గట్టిగా అరవకే. వెళ్ళి ఫోటో తీయండి. సరిగ్గా నుంచు ఓకేనా? గుడ్, బాగుంది. అంకుల్ మాకుడు ఒకటి ప్లీజ్. మీరు నుంచోండి, నువ్వు పక్కకి రావే. స్మైల్ సూపర్. థ్యాంక్ యూ. ఓకే, వాట్ ఎ కోయిన్సిడెన్స్, మనంతా ఒకటే సినిమాకి వచ్చాం. మేము సినిమాకి వచ్చామని నీకెలా తెలుసు? ఫాలో అవుతున్నావా? కమాన్ యాని, నేను సినిమాకి వచ్చాను, మీరు కూడా సినిమాకి వచ్చారేమో అనుకున్నాను, అంతే. మేము షాపింగ్కి వచ్చాం. నేను కూడా రానా? క్రెడిట్ కార్డ్ ఉందా? షోక్ టైం అయింది, వస్తాను. మేము రోజుకి దాదాపు 50 మంది పేషెంట్లను చూస్తాం, అంటే నెలకి 1,000 మందికి పైగా. నోటి క్యాన్సర్ పేషెంట్లలో 80-90% మంది పొగాకు నమ్ముతున్నారు. ఏంటి, షాపింగ్ వెళ్లకుండా నన్ను ఫాలో అవుతున్నారా? నీ సీట్ నెంబర్ ఎంతరా? 10. మావి 8-9. మా తర్వాత నువ్వు టికెట్ కొన్నావు. ఇప్పుడు చెప్పు, ఎవరు ఎవరిని ఫాలో అవుతున్నారు? ఆఫ్ కోర్స్, ఇదంతా యాక్సిడెంటల్ అనుకో. నోరు మూసుకొని సినిమా చూడరా. సారీ, చూసుకొని నడవచ్చుగా, కూర్చో. ఎందుకే, ఎప్పుడు ఇలాంటి సినిమాలకు తీసుకొస్తావు? హాయిగా కామెడీ సినిమాలు చూడొచ్చుగా. మరీ చిన్నపిల్లల్లా మాట్లాడకండి, ఇంత పెద్దవారయ్యారు ఎలా మాట్లాడుతున్నారో చూడండి. సినిమా చూడవయ్యా. నీ మొహం మండ, పిశాచుల పిశాచు సినిమాలు తీసుకొస్తావేంటే? నోరు మూసుకొని సినిమా చూడండి. పదండి,
హే యుక్త, చంద్రకి ఫోన్ చేద్దాం. ఈ టైంలో ఫోన్ చేయడం ఎందుకు? హారర్ మూవీ ఎఫెక్ట్ ఎలా ఉందో తెలుసుకోవాలి కదా. ఓకే. స్విచ్డ్ ఆఫ్. స్విచ్డ్ ఆఫ్ ల్యాండ్ లైన్ కి చేద్దాం. హలో, చంద్ర ఉన్నాడా అంకుల్? ఇంతకీ నువ్వెవరమ్మా? ఫ్రెండ్ అంకుల్. ఫ్రెండ్ అయితే ఇంత రాత్రి ఏం పని? అది మ్యాథ్స్ లో చిన్న డౌట్ వస్తేను. మా వాడినే డౌట్ అడుగుతున్నావు అంటే క్లాస్ లో నీదే లాస్ట్ ర్యాంక్ అయి ఉంటది. అందుకే నీతో ఎవరు మాట్లాడరు అనుకుంటా. ఉండు, లైన్ లో ఉండు. ఏ సంజా, ఏంటండి ఆ పనికి మాలిన వేదవకే ఫోన్ అని చెప్పు. పనికి మాలేదవా? ఎవరు నానా? ఎవరో అమ్మాయి. అమ్మాయా? అబ్బా అమ్మాయా, అసలు స్త్రీలింగం ఎరగనట్టు ఏం ఎక్స్ప్రెషన్ ఇస్తున్నారా? కుట్టానంటే కోట్లింగంలో పడతావు. నానా, నేను మీ కొడుకుని. పక్కింటోడు కొడుకు అయితే ఇక్కడ ఎందుకుంటావు? ఫోన్ మాట్లాడు. హలో. హలో చంద్ర, నేను రా. హలో. 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 ఏంట్రా నిలబడట్లేదా? స్పీకర్ ఆన్ చేసు. హలో. 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 ఎరా పనికి మాలదవా, వినపడట్లేదా? హలో, ఎవరండి మీరు? ఎక్కువైందా బే వాయిస్ విని కూడా గుర్తుపట్టినట్లు యాక్ట్ చేస్తున్నావా? ఓ నువ్వా, సారీ. ఏంట్రా సెల్ ఆఫ్ చేసుకుని ఇంట్లో ఏం చేస్తున్నావు? ఈ రోజు సినిమా దెబ్బకి దుప్పటి ముసుకేసుకుని పడుకున్నావా? లేదే. ఓ, నెక్స్ట్ సాంగ్ కంపోజ్ చేస్తున్నావా? అదే కంపోజిషన్, సోడియం నైట్రోక్సైడ్ కంపోజిషన్. మనకి కెమిస్ట్రీ ఎక్కడుందిరా? మీ బాబు పక్కన ఉన్నాడా? పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. లేదే, నిజంగా నువ్వు చెప్పినట్లు మీ బాబు పెద్ద నసగాళ్ళ ఉన్నాడురా. కక్కుర్తికి కట్అవుట్ కడితే మా నాన్నలా ఉంటుంది, సారీజం కి సారీ కడితే మా వదినలా ఉంటుంది. ఇక మీ అన్నయ్య ఏమో, అన్న కాదు మా వదిన చేతిలో డూడు బసవన్న అని ఇంట్లో వాళ్ళందరినీ తిడుతుంటావు కదా. అది నానా బాచి వల్లనా? సరే, యుక్త మాట్లాడుతుందంట. హాయ్ చంద్ర. హాయ్. నిన్న నువ్వు కంపోజ్ చేసిన లవ్ లెటర్ సాంగ్ సూపర్ చంద్ర. నేనైతే నువ్వు నాకు నిజంగానే లవ్ లెటర్ ఇచ్చావనే ట్రాన్స్ నుండి ఇంకా బయటికి రాలేకపోతున్నాను. అంత బాగా కంపోజ్ చేశావు. అరే చంద్ర, స్పెషల్ క్లాస్ కి టైం అయింది, ఇంకా ఏం చేస్తున్నావు? జహీర్ గార్డ్ లో కూడా చాలా టాలెంట్ ఉంది. వాడు డ్రమ్స్ కొడుతుంటే నాకు శివమణి గుర్తొచ్చాడు. మనది మంచి రాక్ బ్యాండ్ అవుతుంది. మీ మొహాల్ మండా ఫోన్ పెట్టేయండి. ఇక్కడ ప్రారం పోయిలా ఉంది. మిగతా విషయాలు నువ్వు మ్యూజిక్ అటాక్ వచ్చాక మాట్లాడుకుందాం. ఏంట్రా నేను డూడు బసవన్నా? కాదు. ఏంటి, నేను సాడిజం కి చీర కట్టినట్టుంటానా? కాదు. ఏయ్, నేను కక్కుర్తి కట్అవుట్ నా. నన్ను వీధిలో వినయల్లా ఎలాడదీస్తానరా? వాచ్ వాల్గా వీడియోస్. సబ్స్క్రైబ్ ప్లీజ్. సబ్స్క్రైబ్ ప్లీజ్. సబ్స్క్రైబ్ 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 ప్లీజ్. సబ్స్క్రైబ్ ప్లీజ్. డు సబ్స్క్రైబ్ 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 సబ్స్క్రైబ్. ఫర్ మోర్ అప్డేట్స్, ఫర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్, ప్లీజ్ డు సబ్స్క్రైబ్ వాల్గా.